వాస్తవానికి ఇవాళ మద్రాస్ హైకోర్టు దీనిపైన ఒక తీర్పు చెప్పింది. మీకు ఇష్టం లేకపోతే ఆ సినిమా చూడొద్దు, కానీ సినిమా మాకు నచ్చలేదు కాబట్టి, సినిమాలో కొన్ని డైలాగ్స్ సంభాషణలు మాకు నచ్చలేదు కాబట్టి ఆ సినిమాను మళ్ళీ డైలాగులు కట్ చేయాలని, సెన్సార్ చేయాలని, సినిమా ప్రదర్శన ఆపు చేయాలని చెప్పడం అనేది కుదరదు. ఇది రైట్ టు ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కు వ్యతిరేకమైనటువంటిది కాబట్టి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఒకటే. ఈ సినిమా నడవాల్సిందేనని చెప్పి మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పడం ద్వారా ఈ రకమైనటువంటి అనవసరమైన యాగి చేసే సంఘీయులకు ఒక మంచి గుణపాఠం చెప్పింది. ఈ రకమైనటువంటి పద్ధతిలో వారికి నచ్చని సినిమాలు, సినిమాల్లో డైలాగులు, లేకపోతే రచయితలు రాసే రచనలు, యూనివర్సిటీల్లో ఉపాధ్యాయులు చెప్పే ఉపన్యాసాలు, వీటన్నింటినీ రద్దు చేయమని చెప్తారు వారు. అంటే మొత్తం ఆర్ఎస్ఎస్ చెప్పిందే ఈ దేశంలో చలామణి కావాలి, బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తే అది రైట్ అయినా తప్పైనా మేము మమ్మల్ని విమర్శ చేయకూడదు అని చెప్పి నేను. ఓవైపు నీతి ఆయోగ్లో ఉన్నటువంటి సభ్యుడే జిఎస్టీలో ఉన్నటువంటి మొత్తం స్లాబులన్నింటినీ సంపూర్ణంగా మార్చాలని చెప్తున్నాడు. స్వయంగా ప్రభుత్వమే దాదాపు 18 పన్నులు దీనిపైన విభిన్న స్లాబులలో ఉన్నటువంటి వాటిని తగ్గించాల్సి వచ్చింది, ఇంకా మార్చడానికి మేము సిద్ధంగానే ఉన్నామన్నారు. ఆ అంశమే సినిమాల్లో పెడితే వీళ్ళకి ఎందుకు అభ్యంతరం? అంటే సినిమాలో కానీ, ఉపన్యాసాల్లో కానీ, పత్రికల్లో కానీ, టీవీల్లో కానీ వారికి వ్యతిరేకంగా ఎవరూ ఏం మాట్లాడడానికి వీలు లేదని చెప్పేటువంటి మూర్ఖత్వం, భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకమైన, అన్ని రకాలైనటువంటి పౌర హక్కులకు వ్యతిరేకమైనటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులను ఎవరూ కోర్టులు కూడా అంగీకరించట్లేదు, ప్రజలు అసలే అంగీకరించరు. దీనివల్ల ఈ పార్టీ యొక్క, ఈ ఆ సంఘ వర్గీయుల యొక్క నిజస్వరూపం, వారి నిజమైనటువంటి రంగు బయటపడుతుంది.